జరిగింది ఆంధ్రలో జరిగిందని అనుకున్నారు ఏదో కథలు తీసి సినిమాలు తీశారు బాగుంది అనుకోండి అలా నాథ సంప్రదాయం ఉన్నది ఆ చౌరంగీనాథుడు కుర్తాళ సిద్ధేశ్వరి పీఠ సంప్రదాయంలో యోగ సాధనలు చేయించినటువంటి మహాసిద్ధుడు ఆయన ఆయన శిష్యుడు అచ్యుతానంద సరస్వతీ స్వామి అచ్యుతానంద సరస్వతీ స్వామి యొక్క శిష్యుడు సిద్ధేశ్వరి పీఠ స్థాపకుడైన మౌనస్వామి దేవి ఇరవై ఐదు వేల సంవత్సరాల క్రింద అచ్యుతానంద సరస్వతీ స్వామి కోసం హిమాలయాలలో అవతరించింది ఆయనకు ఇరవై ఐదు వేల సంవత్సరాల స్మృతి ఉన్నది అంటే ఒక వ్యక్తి ధ్యానం చేశాడనుకోండి ధ్యానం చేస్తే తపస్సు వల్ల ధ్యానం వల్ల ఏదో కొంత స్ఫురణ రావచ్చు వస్తుంది ఒక జన్మ రెండు జన్మలు కానీ అచ్యుతానంద స్వామికి ఇరవై ఐదు వేల సంవత్సరాల స్మృతి వచ్చింది ఆ ఫలితంగా ఆయన పరమేశ్వరి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాడు ఆ దేవతను తన శిష్యుడు మౌనస్వామితో కుర్తాళానికి పంపించాడు సిద్ధాశ్రమాన్ని గురించి చెప్తున్నాను మూకాంబికను స్మరిస్తున్నాను మౌనస్వామి ఒకసారి మూకాంబికను చూడాలి అని అనుకున్నాడు బయలుదేరాడు ఆయన ఉన్న ఊరు నుండి అక్కడికి వెళ్ళటానికి మధ్యలో అడవి ఉన్నది యాత్రికులు కొంతమంది కలిసి బయలుదేరారు వెళ్తున్నారు అర్ధరాత్రి పెద్ద వాన వచ్చింది గందరగోళం జరిగింది చెట్లు కూలిపోతున్నాయి మనుషులంతా కకావికలైనారు తలా ఓ చెట్టు కింద ఎక్కడో కాస్త వాన పడని చోట దాక్కున్నారు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈయన మీద ఒక చెట్టు విరిగి ఓ పెద్ద కొమ్మ ఈయన మీద పడింది అచ్చి ఇకట్లో ఎవరు చూడలేదు పడింది అంతే ఆయన స్పృహప్పిపోయినాడు అని అనుకున్నారు తెల్లవారింది వాన వెలిసింది అందరూ మళ్ళీ చేరారు ప్రయాణికులందరూ కూడా చేరి చూస్తుంటే ఈ చెట్టు కింద మనిషి పడి ఉన్నాడు ఎవరో పాపం బ్రాహ్మడు చెట్టు కింద పడి ఉన్నాడు అయ్యో ఏమైపోయిందో ఏమో అని చెట్టు ఎత్తపోయినారు కొమ్మ అది లేపలేకపోతున్నారు పది మంది కలిసినా లేపలేకపోతున్నారు ఆయన కళ్ళు తెరిచాడు ఏమిటి ఏం జరిగిందన్నారు మీద చెట్టు పడిందండి చెట్టును మేము లేపలేకపోతున్నాము అన్నారు మీరు ఎందుకు లేపటం నేనే లేపుతాను అన్న కొమ్మని ఇచ్చి అవతల బారేశాడు లేచి వైద్యేరి వచ్చాడు వాళ్ళతోటి పది మంది లేపలేనటువంటి చెట్టు కొమ్మను మీరు ఎలా లేపారండి మీరు సన్నగా పూచిక పుల్లలాగా ఉన్నారు ఉపవాసాల చేత కృషించినటువంటి శరీరం భారతంలో చెప్తారు పల భోజన శుభం వ్రత వృత్తుల జేషి చూడదుర్బలతనుల ఇ బ్రాహ్మణులు అపారతపోబల సంపదన్ మహాబలయుతులు పండ్లు ఆకులు నీరు గాలి ఇవి తీసుకొని ఉపవాసాదులతో కృషించినటువంటి శరీరం కలిగిన వాళ్ళైనా ఈ ఋషులు ఈ తపస్సులు మహాబల సంపన్నులు సుమా అట్లనే మౌనస్వామి కూడా ఆ కొమ్మన ఆటదల పడేసాడు బదరిలో ఇట్లనే అయినా శంకరాచార్యుల వారి విగ్రహం ఒక కోపంలో పడి ఉన్నది ఎప్పుడో ఎవరో పూర్వులు పెట్టిన విగ్రహం కొన్ని వందల ఏళ్ల క్రింద అది పైకి తీద్దాము అని చూస్తే తాళ్ళు గట్టావు మనుషులో లాగితే విరిగిపోయేటట్టుంది అందుకని అక్కడ ఉన్నటువంటి బ్రహ్మానంద సరస్వతీ స్వామి ఈయనకు ఆప్తుడు ఈయనతో అన్నాడు ఆ విగ్రహం పైకి తీస్తే దానికి మంచి గుడి కట్టిద్దామని ఉన్నదయ్యా కానీ అది ఎవరు చేయలేకపోతున్నారు అన్నాడు నాకు చూపించండి అన్నాడు మామూలు స్వామి చూపించాడు ఆ గోతిలోకి దిగి ఆయన ఎత్తి ఇవతల పంకన పెట్టి ఇప్పుడు ఇంక బాగు చేసుకోండి అన్నాడు చేయండి గుడి కట్టించండి అన్నాడు అంటే తపస్సు వల్ల వచ్చేటువంటి బలం అసామాన్యమైనటువంటిది సిద్ధాశ్రమానికి సంబంధించినటువంటి యోగి సిద్ధశక్తులను సాధించినటువంటి యోగి మౌనస్వామి అని అంటే ఏది పట్టుకుంటే దాన్ని బంగారంగా మార్చేవాడు అటువంటి మహనీయుడైనటువంటి మౌనస్వామి సిద్ధాశ్రమ యోగి సిద్ధాశ్రమంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి అక్కడ వాళ్ళు సిద్ధ శరీరంతో ఉంటారు భౌతిక శరీరంతో ఉంటారు అవసరమైనప్పుడు సహాయం చేస్తుంటారు యోగ్యులైన వ్యక్తులకు వాళ్ళ తపస్సు పెంపొందటానికి మరికొంతమంది పుడతారు జన్మ తీసుకుంటారు జన్మ తీసుకొని జన్మ తీసుకున్న తర్వాత భౌతిక శరీరంలోకి వస్తే మనిషికి తానెవరో గుర్తుండదు ఆ వ్యక్తి చేత వాళ్ళు తపస్సు చేయిస్తారు తపస్సు చేయించి స్మృతి వచ్చేటట్లు చేస్తారు సిద్ధగురువులు పరమ గురువులు వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల ఇతడు ఈ సాధకుడు మళ్ళీ స్ఫురణలోకి వస్తాడు భగవద్గీతలో ఉన్నది తపస్సు చేసినటువంటి వ్యక్తి కనుక తపశ్శుద్ధి పొందకపోతే చేసిన తపస్సు వ్యర్థమైపోతుందా అని అర్జునుడు కృష్ణుని అడుగుతాడు చిన్నాభ్రం చిన్నాభ్రమివ నశ్యతి ఆకాశంలో మబ్బు తొనకల్లాగా కలుస్తూ విడిపోయినట్టుగా అయిపోతుందా అంటే కాదయ్యా ఒక వ్యక్తి తపస్సు చేశాడనుకో ఆ తపస్సు ఎప్పుడూ నిష్ఫలం కాదు మరణ సమయంలో ఆ వ్యక్తి కనుక అయ్యో ఇన్నాళ్ళు తపస్సు చేశాను నేను నాకుడు దేవతానుగ్రహము రాలేదు దేవతా సాక్షాత్కారము కాలేదు మరి తపశ్సిద్ధి కలగలేదు భౌతికమైన సుఖాలు భోగాలు అన్నీ వదులుకొని వచ్చాను ఇక్కడ అడవికొచ్చి కూర్చొని తపస్సు చేస్తున్నాను నా జీవితం వ్యర్థమైపోయింది అని బాధపడుతూ గనక మరణిస్తే శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే శ్రీమంతుల ఇండ్లలో పుడతాడు ఇప్పుడు తాను చేసిన తపస్సు వల్ల వచ్చినటువంటి పుణ్యాన్ని హైగా అనుభవిస్తాడు సుఖములు భోగములు ఐశ్వర్యము వీటి రూపంలో అలా కాక మరణించేటప్పుడు నేనింత తపస్సు చేశాను కానీ సాక్షాత్కారం పొందలేకపోయినాను నా ఇష్టదేవత నుండి వరాలు పొందలేకపోయినాను వచ్చే జన్మలోనైనా సరే నేను సాధించి తీరాలే అని అనుకుంటూ గనక మరణిస్తే యాంతే మతి స్వాగతి మరణ సమయంలో ఏది స్మరిస్తే అది కలుగుతుందిట అందుకే దాశరథి శతకంలో గోపన్న చెప్తాడు భద్రాచల రామదాసు ముప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ రోగము కొప్పరమైన చో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ కప్పిన వేళ నీ స్మరణ కల్గున కల్గదు నాటికిప్పుడే తపకజేతు నీ స్మరణ దాశరధీ కరుణాపయోనిధి యమభటులు వచ్చి లాక్కెళ్ళటానికి వచ్చిన సమయంలో వీడు మరణిస్తున్నాడు అని చుట్టాలు చుట్టూ చేరి నీ ఆస్తి మాగిస్తావా మాగిస్తావా అని అందరూ చుట్టూ చేరి అడుగుతున్న సమయంలో